పార్థు పోయాక అంతా అయిపోయింది. కానీ వాడి చావుకి ఒక కారణముంది. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నేను చేయాల్సింది చాలా ఉందని నాకు అర్థమైంది. చెల్లెల మీద ఎంత ప్రేముంటే మాత్రం శాశ్వతంగా పుట్టింట్లోనే పెట్టుకోడు కదా. మాయల పకీరు ప్రాణం చిలకలో దాచిపెట్టినట్టు ఆ హరికృష్ణ పంచప్రాణాలు అసుభద్రే. ఏంటి పేరు డీటెయిల్స్ చెప్తే కారు ఇచ్చేస్తారా? ఇదేమైనా కొత్త స్కీమా? కాదు సార్, పరమేశ్వర గారే దీన్ని మీకు ఇవ్వమన్నారు. అబ్బా సూపర్ గా ఉంది. రేట్ ఎంత? 19,99,999 రూపీస్ ఓన్లీ సార్. ఏంటి ఒక్క రూపాయి తక్కువ? 20 లక్షలు సార్. 20 లక్షలా? ఏమేం సార్? ఏం లేదు. ఆ ఒక్క రూపాయి ఎందుకు తగ్గించారా అని కస్టమర్ పట్ల మాకున్న కన్సర్న్ తో తగ్గించాం సార్. బాగుంది. మీ షాప్ లో ఎంతకన్నా తక్కువ ధరలో నగలేవా? అదే కాస్ట్లీ కొని కొని చిరాకొచ్చింది. ఈసారి చీప్ గా ట్రై చేద్దామని. ఆ చెన్నై తీసి చూపించు. ఎక్స్క్యూజ్ మీ, చాయ్ ఇంకా రాలేదు. పంపిస్తా. ఇది చూడండి సార్. ఏది తీసుకుంటారు సార్? ఈ చైన్ ఎంత? 25,000 సార్. పదిహేనే ఉన్నాయి ఇప్పుడు ఎలా? ఏమైంది సార్? ఏం లేదు. ఇది తెగిపోకుండా ఉంటుందా? ఉంటుంది సార్. బలంగా లాగినా తగదా? బలంగా లాగితే ఇదేం సార్, సైకిల్స్ అయినా తెగుతుంది. అయినా నాకు నాసి రకం చైన్లు నచ్చలేదయ్యా. ఈసారి మంచి చైన్లు వచ్చినప్పుడు కబురు పెట్టు. ఎంత కారుండి మాత్రం ఏ లాభం? నుదుటినా రాజయోగం రాసిలేనప్పుడు. హలో. హలో నాన్నా, ఈ కారేంటి? కారులో క్యాష్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అవన్నీ నీవేరా, తరిమి తీరా, ఎంజాయ్ చెయ్యి. కావలసినవన్నీ డబ్బుతో కొనుక్కో, అలిసిపోయేదాకా కారులో తిరుగు. అది కాదు నాన్నా. ఇంకేం మాట్లాడకు, ఇక నుంచి ఆ కారు నీ సొంతం. త్వరగా ఇంటికొచ్చాయి, నీకోసం ఓ గుడ్ న్యూస్ తో వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగే నాన్న. మన అర్జున్ సంతోషంతో పిచ్చెక్కిపోతున్నాడు. అప్పుడేనా
దానికి ఇంకా చాలా టైం ఉంది. అదే కొడుకుగా ఒప్పుకున్నావని తెలిస్తే ఇంకెంత సంతోషిస్తాడో అని. ఓ అవును కదూ. ఇందాక చూపించిన నెక్లెస్ ప్యాక్ చేయి. అలాగే సార్, నేను తీసుకొస్తాను. మీరు కూర్చోండి సార్. రవి, ఆ నెక్లెస్ ఇటు ఇవ్వు. ఏంటమ్మాది అంతలా చదివిస్తున్నా? చదవట్లేదత్తయ్యా, చూస్తున్నాను ముగ్గులు. ఇదిగో చూడండి. మీరా, రండి రండి. ఎలా ఉన్నారు? ఏదో ఉన్నాళ్ళేండి. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నావు. విన్నావు, చాలా సంతోషంగా ఉన్నారట కదా. అదే, అర్చనకి మళ్ళీ పెళ్లి చేశారట కదా. అవునండి. అదృష్టవంతులు. కొడుకు కూతుళ్ళు కళ్ల ముందే ఉన్నారు. మీ ఇల్లెంత కళకళ్లాడుతోందో మీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలేండి. దేనికైనా రాసి పెట్టుండాలి. నా నుదుటిన ఆ రాత లేనట్టుంది. చెట్టంత కొడుకు ఆయుష్ తీరకుండానే దూరమైపోయాడు. బాధపడకండి. ఆ భగవంతుడు మనకొక దాన్ని దూరం చేశాడంటే ఇంకో దానికి దగ్గర చేయడానికే. అవునవును, మేం వచ్చింది కూడా ఆ విషయం మాట్లాడడానికే. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పార్థు ఎలాగో దూరమైపోయాడు. ఎంత బాధపడ్డా తిరిగి రాడు. అందుకే ఉన్న కొడుకునైనా తీసుకెళదామని వచ్చాము. అదే, అర్జున్ని సుభద్రని మాతో పాటే తీసుకెళదామని వచ్చాం. అర్జున్ని సుభద్రని తీసుకెళ్తారా? అవునమ్మా,
ఎంతకాలమని పంతం పట్టి కూర్చుంటాం. ఎంత కాదనుకున్నా వాడు నాకు కొడుకే, కాకపోతే నా కడుపున పుట్టలేదంతే. అంతేగా, ఇంక వాడే మా కన్ని. మీరన్నది నిజమే, కానీ ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? అర్జున్ కోరిక కూడా ఇదే కదా. ఈ విషయం తెలిసిందంటే ఎగిరి గంతేస్తాడు. అంటే సుభద్రని కూడా తీసుకెళ్తారా? అదేంటమ్మా, చెట్టును తీసుకొస్తుంటే కొమ్మలు నరికేస్తావా? చెట్టుతో పాటే కొమ్మ కూడాను. సుభద్ర అర్జున్ భార్య అయినప్పుడు భార్యాభర్తలిద్దరినీ తీసుకెళ్లాలి కదా. అందుకు మా ఆయన ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాడా ఏంటమ్మా, ఒప్పేసుకున్నాడు కూడా. మాతో పాటే వచ్చాడు. ఎక్కడికెళ్ళిపోయాడు? బయట ఉన్నాడనుకుంటా. ఏమండి? ఏమండి, సుభద్ర వెళ్ళిపోతుందా? మీరేడుస్తున్నారా? నా వల్ల కాదు, సుభద్ర వెళ్ళిపోతే నేను తట్టుకోలేను, భరించలేను, బ్రతకలేను. నా కోసం ఎంతో చేసింది, అది అర్థం చేసుకోకుండా ఎన్నోసార్లు అవమానించాను. అమ్మలా క్షమించింది. ఈ ఊళ్ళో ఇంకా పెద్ద మనిషిగా ఉన్నానంటే, మనిద్దరం కలిసి ఉన్నామంటే దానికి కారణం సుభద్రే. అమ్మ నాకు జన్మనిస్తే, సుభద్ర నాకు పునర్జన్మనిచ్చింది. అపార్థాలు తొలగిపోయి చెల్లెలతో కలిసి సంతోషంగా బ్రతుకుదామనుకుంటే. అది కాదండి. వద్దు శిరీష, నాకేం చెప్పొద్దు. నువ్వు నాలో సగమైతే రెండో సగం సుభద్ర. అలాంటి సుభద్ర లేకుండా నేను బ్రతకలేను. మీకు సుభద్ర ఎంతో, సుభద్రకి మీరు అంతే. నా చెల్లెల్ని గొప్పగా చూసుకోవాలనుకున్నాను. మహారాణిలా సింహాసనం మీద కూర్చోబెట్టాలి అనుకున్నాను, కానీ అవేం జరగడం లేదు. సుభద్ర వెళ్ళిపోతుంది. ఊరుకోండి, మీరెంత బాధపడుతున్నారో ఈ విషయం తెలిస్తే సుభద్ర కూడా అంతే బాధపడుతుంది. కానీ న్యాయంగా చెప్పాలంటే, అత్తమామలు పిలిచిన తరువాత సుభద్ర ఖచ్చితంగా వెళ్లి తీరాల్సిందే. కానీ సుభద్ర ఒప్పుకోదు.
మిమ్మల్ని విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేదు. కాబట్టి వెళ్ళదని అనుకుంటున్నాను. సుభద్ర వెళ్ళదా? అవును, సుభద్ర వెళ్ళదు. నా చెల్లి నన్ను వదిలిపెట్టి వెళ్ళదు. నా చెల్లి వెళ్ళదు, నాతో పాటే ఉంటుంది. నా చెల్లి వెళ్ళదు, ఏమండి, నాతో పాటే ఉంటుంది. నాతో పాటే ఉంటుంది. అవును, నా చెల్లెలు నాతో పాటే ఉంటుంది. ఇటు ఇవ్వమ్మా, వాడి బట్టలు నేను మడతాయిస్తాను. పర్వాలేదు బామ్మ, నువ్వెంత మంచిదానివమ్మా. డాక్టర్ అయ్యుండి ఇంటి పని భర్త పని చక్కగా చేసుకుంటున్నావు. ఎంత డాక్టర్నైనా భార్యనే కదా బామ్మ. వాడికి కూడా నువ్వంటే పంచప్రాణాలమ్మా. నీకోసం ఏదో బహుమతి తెస్తానని వెళ్ళాడు. ఎక్కడ తిరుగుతున్నాడో పిచ్చి సన్నాసి. ఎదు కారు వచ్చినట్టుంది బామ్మ, చూద్దాం రండి. ఏంటి అర్జున్, ఇది కొత్త స్టైల్ కొత్త కార్? మనవడా, సుభద్రకి పెద్ద బహుమతే పట్టుకొచ్చావు. నువ్వు ఆగు బామ్మ, ఎవరిది కార్? మనదే. ఆశ్చర్యంగా ఉందా, షాకింగ్ గా ఉందా? అప్పుడే ఏం చూసావు? వెయిట్ వెయిట్. పదండి, రండి, రండమ్మమ్మా. చూడు సుభద్ర, నీకోసం ఎన్ని చీరలు తెచ్చాను చూడు. సుభద్ర, ఈ నెక్లెస్ చూడు. నీకోసమే తీసుకొచ్చాను చూడు, బాగుందా? మరి నాకేం తెచ్చావు మనోడా? ఇదిగో అమ్మమ్మా, ఈ చీర నీకోసమే.
అర్జున్, ఆ కార్, ఈ నెక్లెస్, ఇవన్నీ ఎక్కడివి? నాకేం అర్థం కావడం లేదు. అవునవును, నాకు అర్థం కావటం లేదు. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడివి? బ్యాంకుకి కన్నం వేశాను. నిజం చెప్పకపోతే అలాగే అనుకోవాల్సి వస్తుంది. వాడి మొహం, బ్యాంక్ వెళ్ళి డబ్బులే డ్రా చేయలేడు, ఇక ఆ బ్యాంకునే కొల్లగొట్టే తెలివితేటలా. మరి లాటరీ ఏమైనా తగిలిందా? ఇంచుమించు అలాంటిదే. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పార్చు. నేను చెప్తానమ్మా. అర్జున్కి ఇంత డబ్బు ఎలా వచ్చిందనేగా నీ అనుమానం? నేనే ఇచ్చాను. మీరా అర్జున్ స్థానంలో పార్తూ ఉంటే మీకు ఈ అనుమానం వచ్చేదా? అంటే ఇంకా అర్థం కాలేదా? చనిపోయిన పార్థుని అర్జున్లో చూసుకోవాలి అనుకుంటున్నాం. అన్నయ్య, నేను వెళ్ళను, నేను వెళ్ళను. నువ్వేనా చెప్పు అన్నయ్య, నిన్ను వదిలిపెట్టి ఇక్కడికి వెళ్ళను. ఎక్కడ నువ్వు వెళ్ళిపోతానంటావేమో, నిన్ను ఎలా ఆపాలని భయపడ్డానమ్మా.